పుడుతూనే ఏడుస్తూ పుడతాం. జీవితంలో వచ్చే కష్టాలను, ఒడిదుడుకులను తట్టుకోలేక ఆ బాధను మరిచిపోవడానికి కన్నీళ్లు కారుస్తాం. శరీరానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆ బాధను తట్టుకోలేక నా ఈ పరిస్థితి ఏ ఒక్కరికి రానివ్వకు భగవంతుడా అని దుఃఖిస్తాం. చేసిన తప్పుకి బాధపడుతూ గతించిన ఆ కాలాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఆ తప్పు చేయనంటూ పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తాం. జీవితంలో ఏదైనా సాధించినప్పుడు, అందరూ మనల్ని చూసి హర్షించేటప్పుడు ఆనందంతో కన్నీటి పర్యంతం అవుతాం. నా అనుకున్న వాళ్ళు మన నుండి దూరమై కానరాని లోకాలకు తరలి వెళ్తున్నప్పుడు దిక్కులు పెక్కటిల్లేలా రోధిస్తాం. అన్నీ తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మౌనంగా మనలోని బాధని కన్నీళ్ల రూపంలో వ్యక్తపరుస్తాం. కరిగే కన్నీటికి కారణం ఏదైనా కావచ్చు. ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ పోతాం. మనం బ్రతికినంతకాలం ఏదో ఒక సందర్భంలో కన్నీరు కారుస్తూనే ఉంటాం. కాబట్టి మనం ఉన్నన్ని రోజులు మనం సంతోషంగా ఉంటూ ఎదుటివారి సంతోషానికి కూడా కారణమవుదాం. ఎదుటివారి హృదయంలోంచి జాలువారే ఆనంద బాష్పాలకు వేదిక అవుదాం. మన మరణానంతరం మనకై రాలే కన్నీటి చుక్కలకి ఆశాకిరణమవుదాం. జై హింద్. ఇంకొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుంటాను. అప్పటి వరకు మీరు చేయాల్సింది లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ OMA క్రియేషన్స్.